మీరు దేవి అనుగ్రహంలో ఉన్నట్లయితే అప్పుడు మీకు శక్తులు ప్రతికూలంగా మారవు. నిజంగా ధ్యానం చేసే వ్యక్తిపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు. మీరు ఎంతగా మానసికంగా భావోద్వేగంగా ఏకాగ్రత లేకుండా ఉంటే అంతగా మీరు ఈ శక్తుల బారిన పడతారు. ఎవరికైనా హాని కలిగించేలా శక్తులని దుర్వినియోగం చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. వారు ఎవరికైనా మరణాన్ని కూడా కలిగించవచ్చు. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది. నాలుగు వేదాల్లో ఒకటైన అథర్వణ వేదంలో ప్రత్యేకించి దీని గురించే ఉంటుంది. శక్తులను మీ శ్రేయస్సు కోసం లేదా ఎవరికైనా హాని కలిగించడం కోసం ఎలా ఉపయోగించవచ్చో ఉంటుంది. ఈ శక్తులను లేదా ఇటువంటి వాటిని మీపైనే ప్రయోగించాలని ఏమీ లేదు. ఉదాహరణకి ఎవరో నాపై ఏదో చెడు శక్తిని ప్రయోగిస్తున్నారు అని అనుకుందాం. నేను దానికి లోబడకుండా ఉండి మీరు ఆ ప్రదేశంలో ఉంటే అప్పుడది మీకు చెడు చేయొచ్చు. అలా జరగచ్చు. ఉదాహరణకు వీధిలో ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటున్నప్పుడు మీరు ఊరికే ఆ వీధిలో నడుస్తూ ఉండగా అది పొరపాటును మీకు తగలచ్చు. కొన్ని సాధనలు లేదా కొన్ని ఉచ్చారణలను మీ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటే ఇటువంటి వాటిని సులభంగా అధిగమించవచ్చు. రుద్రాక్ష విత్తనం ప్రధానంగా ఈ చెట్టు ఒక ఎత్తైన ప్రదేశంలో పెరుగుతుంది. సుమారుగా 6500 నుంచి 12,000 అడుగుల ఎత్తులో హిమాలయాల్లో ఇది బాగా పెరుగుతుంది. ఇక ఇది చాలా ప్రత్యేకమైన ప్రకంపనాలను కలిగి ఉంటుంది. ఎప్పుడూ ప్రయాణాలు చేసే వ్యక్తి రుద్రాక్షను ధరిస్తాడు. అప్పుడిక అతనికి తన సొంత శక్తితో కూడిన కవచం ఉన్నట్టే. దీనివల్ల బయట శక్తులు అతన్ని ఇబ్బంది పెట్టవు. అతనికి ఇది ఒక కవచం లాంటిది. అది మీ సొంత శక్తితో నిర్మితమైన కవచం లాంటిది. మీరు ఎక్కడికి వెళ్ళినా అది మీ ప్రైవేట్ బెడ్రూమ్ లాగా మీతోనే ఉంటుంది, మీతోనే వస్తుంది. కుటుంబం ఇంకా సామాజిక పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ ధరించడానికి ఉత్తమమైనది పంచముఖి రుద్రాక్ష. ఇంకా వీటి గురించి బాగా తెలిసిన వారి దగ్గర నుంచి వీటిని తీసుకోవడం మంచిది. ఏదైనా దుకాణం షెల్ఫ్ నుంచి కొని ధరించడం అది అంత మంచిది కాదు. సాధారణంగా మీకు ఇక్కడ లభించే రుద్రాక్షలన్నీ ఎక్కడ నుంచి వస్తాయంటే రుద్రాక్షలతో వ్యవహరిస్తున్న కుటుంబాలు ఉన్నాయి వేల సంవత్సరాలుగా. అదే కుటుంబం వారు దాన్ని పవిత్రమైన బాధ్యతగా భావిస్తారు. ఇది వారికి కేవలం వ్యాపారం మాత్రమే కాదు. భద్రాక్ష అని మరొక విత్తనం కూడా ఉంది. అది ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతంలో బాగా పెరుగుతుంది. అది విషపూరిత విత్తనం. అచ్చం ఇలానే కనిపిస్తుంది. భారతదేశానికి వచ్చే పాశ్చాత్య పర్యాటకుల కోసం ఇప్పుడు మేము చాలా చక్కని ప్లాస్టిక్ రుద్రాక్షలను తయారు చేస్తున్నాం. ఇక ఇది అద్భుతంగా కనిపిస్తుంది. రుద్రాక్ష కంటే ఇంకాస్త బాగా కనిపిస్తుంది, కానీ ఇది ప్లాస్టిక్ రుద్రాక్ష. ఓకే, కాబట్టి ఇది ఎల్లప్పుడూ బాగా నమ్మకస్తుల నుంచి తీసుకోవడం ఉత్తమం. లేకపోతే ఏవేవో జరుగుతాయి. నేను ఈ రోజుల్లో ఇలాంటివి చాలా చూస్తున్నాను. అంటే తగిన పదజాలం లేకపోవడం వల్ల నేను న్యూ ఏజ్ టైప్ ఆఫ్ పీపుల్ అంటున్నాను. వాళ్ళందరూ తమ బొటనవేలికి లోహపు ఉంగరాలను ధరిస్తున్నారు. మీరు మీ బొటనవేలికి లోహపు ఉంగరాన్ని పెట్టుకున్నట్లయితే మీరు తప్పనిసరిగా కొన్ని ప్రతికూల శక్తులను ఆకర్షిస్తారు. అంటే మీకేదో దయ్యం పడుతుందని కాదు, కానీ అకారణంగా ఎదురు దెబ్బలు తినటం, ఇబ్బందికర విషయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలు కూడా. కొంతమంది ఉంటారు, మీరు వారిని చూశారో లేదో, లేదా మీరే వారిలో ఒకరేమో నాకు తెలియదు, వారికి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. అన్ని వైఫల్యాలు జరుగుతూనే ఉంటాయి. ఒకటో రెండో కాదండి, అన్ని విషయాల్లోనూ అన్నిట్లోనూ ఎదురు దెబ్బలే. చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు. అందుకు కారణం కేవలం వాళ్ళు ఒక విధమైన శక్తిని ఆకర్షించడమే. అది ప్రాపంచిక విషయాలకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ వేరే వాటిని చేయడానికి అనుకూలంగా ఉండొచ్చు.
క్షుద్ర విద్యలు చేయాలనుకునే వారు మాత్రమే బొటనవేలికి ఉంగరం ధరిస్తూ ఉంటారు. కానీ నేడు అజ్ఞానం లేదా ఫ్యాషన్ కారణంగా బొటనవేలిపై లోహాన్ని ధరిస్తున్నారంటే చెడును ఆహ్వానిస్తున్నట్టే. తమకి దెయ్యం పట్టిందని భావించే వాళ్ళు వందలాది మంది ఉన్నారు. మేము వారికి ఇదే చెప్తాం, మీరు వచ్చి ధ్యానలింగ ఆవరణలో కూర్చోండి. ఎందుకంటే ధ్యానలింగం వీటన్నిటినీ నాశనం చేస్తుంది. వాళ్ళు వీటన్నిటి నుంచి విముక్తి పొంది హాయిగా బయటికి వెళ్ళొచ్చు. ఎందుకంటే క్షుద్రశక్తుల విషయం ధ్యానలింగం చూసుకుంటుంది. ఒక పౌర్ణమి లేదా అమావాస్య ఎప్పుడైతే మీకు అనుకూలంగా ఉంటుందో కేవలం ఒక్కరోజు అక్కడ కూర్చుని వెళ్ళండి. మీరు దేవితో యంత్ర రూపంలో లేదా ఏ విధంగా అయినా అనుగ్రహంలో ఉన్నట్లయితే యంత్రం మీ చేతుల్లో ఉందా లేదా అది మీ హృదయంలో ఉందా అది మీ ఇష్టం. దేవి లేదా భైరవి అని పిలుస్తున్న శక్తితో మీరు మమేకమైతే ఇక ఆ తర్వాత మీకు శక్తులు ప్రతికూలంగా మారవు. మీరు సరైన ఆహారం తీసుకుంటూ మీ శరీర వ్యవస్థను సరిగ్గా ఉంచుకున్నట్లయితే అప్పుడు మీరు ఏదైనా శక్తి వల్ల కానీ లేదా వేరే దానివల్లైనా జీవితంలో గందరగోళానికి గురి కాకుండా ఉంటారు. అలాంటి వాటిని దేవి చూసుకుంటుంది. మీరు నిజంగా ధ్యాన నిమగ్నులైతే క్షుద్రశక్తుల గురించి చింతించకండి. అటువంటి వారిపై క్షుద్రశక్తులు ప్రభావం చూపించలేవు. మీకు తెలిసి ఉంటే, కనీసం కొద్దిపాటి నిశ్శబ్దమైన మీలో ఉన్నట్లయితే, కనీసం రోజులో కొన్ని క్షణాలైనా అలా ఉంటే మీరు క్షుద్రశక్తుల గురించి చింతించక్కర్లేదు. ఇటువంటివి అంతరంగంలో నిశ్చలంగా ఉన్న వ్యక్తిపై ప్రభావం చూపించలేవు. ఎవరో అన్నారు, మనిషికి నిశ్చలంగా ఎలా ఉండాలో తెలియదు కాబట్టే అనారోగ్యంతో ఉన్నాడు అని. అది చాలా బాగా చెప్పారు, చాలా కరెక్ట్ గా చెప్పారు. ఆల్ ది ఇల్నెసెస్ హావ్ హ్యాపెన్డ్ బికాజ్ దే డోంట్ నో హౌ టు బి స్టిల్. ముఖ్యంగా మీ మనసును ప్రభావితం చేసేవి, ముఖ్యంగా ఇతర ప్రభావాల వల్ల జరిగినవి, ఇవన్నీ కూడా నిశ్చలత లేని కారణంగానే ఇవి జరుగుతాయి. ఇక ప్రస్తుతం మీరు ధ్యానంతో నిశ్చలతను మీ జీవితంలోకి తీసుకొస్తున్నారు. మీరు నిశ్చలంగా ఉంటే అనారోగ్యం దరిచేరదు. అన్నిటికంటే మించి మిమ్మల్ని మీరు ఆలోచనల్లోనూ భావోద్వేగాల్లోనూ మీరు ఎంతగా చలించిపోయి పరధ్యానంగా ఉంటే మీరు అంతగా ఈ శక్తులకు ఆకర్షితులవుతారు. మీరు ఒక నిర్దిష్ట స్థాయి ఏకాగ్రత ఇంకా దృఢ సంకల్పంతో ఉన్నట్లయితే ఈ విషయాలన్నీ రోడ్డుపై చిన్న ఎత్తుపల్లాల్లాగా అనిపిస్తాయంతే. ఇవేవి మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేయవు. మీ భావోద్వేగాల్లోనూ ఆలోచనల్లోనూ మీరు ఒక విధమైన అస్థిరతలో ఉంటే అప్పుడవి మిమ్మల్ని కుప్పకూల్చవచ్చు.